ఏంటి దిలీప్ సడన్గా వచ్చేసారని చూస్తున్నాడా? అంటే చాలా మంది అడిగారు మమ్మల్ని, ఏ కొరియర్ సర్వీసెస్ తో మీరు ప్యాకెట్ తెప్పించుకుంటున్నారు యుఎస్ నుంచి అని మా ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ టెక్స్ట్ మెసేజెస్ ఆర్ మా వీడియోస్ కింద. సో అందుకే ఈ క్లిప్ సో అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడే షూట్ చేసి ఇది ఇన్సర్ట్ చేస్తాము పార్ట్ టూలో. అట్ ద సేమ్ టైం మేము తెప్పించుకున్న సర్వీస్ వచ్చేసి డిహెచ్ఎల్. సో వాళ్ళ ప్రైస్ షీట్ కూడా ఇన్సర్ట్ చేయడానికి ఇక ట్రై చేస్తాము. సో మేము డిహెచ్ఎల్ని తెప్పించుకున్నాము, ఎందుకు అంటే వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది, ఆన్ టైమ్ డెలివరీ అండ్ సర్వీస్ పర్స్పెక్టివ్ కూడా నీట్గా ప్యాక్ చేసి నీట్గా పంపిస్తారు, సేఫ్టీ వైజ్ కూడా అందుకు. అండ్ ఎన్ని రోజుల్లో వస్తుందంటే కనుక 5 డేస్లో వస్తుంది. సో ఇండియాలో షిప్ చేసిన రోజు దగ్గర నుంచి మీరు 5 డేస్ కౌంట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా ఫ్లైట్స్ ఏమైనా డిలే ఉంటే కనుక మేబీ 1 or 2 డేస్ ఎక్స్ట్రా, బట్ 4 to 5 డేస్ లోపల అయితే వచ్చేస్తుంది డెఫినెట్గా. సో ప్రైస్ పర్స్పెక్టివ్ వచ్చేసి ఒకవేళ 20 kgs ఆర్ అబౌ ఉంటే పర్ కేజీ 580 రూపీస్, ఒకవేళ మీ వెయిట్ 30 kgs నుంచి 53 kgs లోపల ఉంటే కనుక పర్ కేజీ 680 రూపీస్, ఒకవేళ 54 kgs ఆర్ అబౌ ఉంటే కనుక 650 రూపీస్. సో దీన్ని బట్టి మీరు అంటే బేసిక్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఎంత అవ్వచ్చు అనేది. సో ద మోర్ యూ గెట్ సో ద లెస్ యూ పే. ఒకవేళ మీరు లెస్ క్వాంటిటీ తెప్పించుకుంటే ఎక్కువ పే చేస్తారు పర్ కేజీ, వాట్ లైక్ 2000 రూపీస్ అనుకుంటారు అట్లా, అంటే 1 or 2 kgs అయితే. సో ట్రై టు గ్రాబ్ మోర్ ఫర్ బెటర్ రేట్. అన్బాక్సింగ్ కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఏంటి బట్టలు మారిపోయాయి అనుకుంటున్నారా? ఒక రోజులో షూట్ చేయడం మాకు కూడా కుదరదు, వివాన్ ఉన్నాడు కదా, ప్లస్ ఆఫీస్ పని కూడా ఉంటది ఇద్దరికి. సో మేము కూడా మల్టిపుల్ డేస్ షూట్ చేసాము, మల్టిపుల్ డేస్ ఓపెన్ కూడా చేసాము. మీకు చూపించడం కోసము ఫుడ్ తినకుండా కంట్రోల్ చేసుకున్నాము. దిలీప్ అయితే నిన్నడ్డు జనరల్ మా మమ్మీ అరసలవన్నీ పంపించింది, నువ్వు ఇంకా ఓపెన్ చేయట్లే, నాకు తినాలని ఉంది అని. ఎందుకంటే ఇది బేసిక్గా రావడానికి 5 డేస్ పడుతుంది, వాళ్ళు ప్రిపేర్ చేయాలి, చేసి వచ్చేసరికి మనం యూనో వెయిట్ చేస్తుంటాం కదా. అది వీడియోస్ ఎలా రిలీజ్ చేస్తా అన్నది నేను కూడా డిసైడ్ అవ్వలేదు, 3 పార్ట్స్ కింద 2 పార్ట్స్ కింద. సో ఒకవేళ వీడియో మధ్యలో అవుట్ఫిట్ మారిపోతే ఏమనుకోకండి, ఎందుకంటే మేము కూడా ఒక డేలో రికార్డ్ చేయలేకపోయినాము, మల్టిపుల్ డేస్లో రికార్డ్ చేసాము. మీకు రియాలిటీ చూపించడం కోసమే మేము అవుట్ఫిట్స్ మారిపోయినా, వేరే అవుట్ఫిట్స్ వేసుకున్నాము. అంటే సేమ్ అవుట్ఫిట్ నేను వేసుకోగలను, మళ్ళీ అదే టాప్ వేసుకుని తీయొచ్చు, కానీ ఏంటంటే మీకు కూడా తెలియాలి కదా పిల్లలతో, ఒకవేళ యూట్యూబర్స్ ఎవరైనా ఉంటే అన్ని ఒకరోజే షూట్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిపుల్ డేస్ షూట్ చేసి కూడా పెట్టొచ్చు. మీకు కూడా మా లైఫ్ ఎట్లుంటుందో తెలుస్తుంది అని చెప్పి నేను మేము వేరే అవుట్ఫిట్స్ వేసుకున్నాము, అట్లనే ఉంచాము. సరే లెట్స్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్ర వచ్చింది, ఇడ్లీది వచ్చింది. మా దగ్గర ఇది లేదు, సో ఇడ్లీ స్టీమ్ చేసుకునేది తెచ్చుకున్నాము. ఇవి ఉన్నాయి, ఈ మధ్యలో దిలీప్ వివాన్ ఇక్కడ వాడేశాడు, సో పెట్టడం కష్టం అవుతుందని. నేను ఇవేమో డెకరేషన్ ఫ్లవర్స్, డెకరేషన్ ఉంటాయని ఆర్డర్ ఇచ్చాను. ఇవి యుఎస్ లో అమెజాన్ లో ఉన్నాయి, ఎక్కడ 2 కాస్ట్లీ ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా అంత బాగాలేదు కింద రివ్యూస్ అయితే. ఇండియాలో అయితే బాగుంటాయని ఆర్డర్ ఇచ్చాను. ఇండియాలో ఎంత 100 ఎంత పడింది అన్నారు కదా మామయ్య, ఇది ఏమో ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు తెలీదు, ఒకసారి కనుక్కుని కింద పెట్టాను మీకు కావాలంటే. ఒకవేళ మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, సో దట్ మేము ఆ ప్రైస్ కనుక్కొని చెప్తాము. చూడడానికి చాలా నాచురల్ గానే ఉన్నాయి, కొంచెం ప్రెస్ అయిపోయాయి ఇట్లా ఇట్లా అనుకుంటే సరిపోతుంది. అది పేపర్ కదా, పేపర్ పేపర్ అంటే ప్లాస్టిక్ పేపర్ లాంటిది. పండగలు ఏమైనా ఉంటే ఇంటి ముందు పెట్టచ్చు అని చెప్పి ఆర్డర్ ఇచ్చాము. మిగతావి మెజారిటీ ఫుడ్డే, సో అరిసెలు స్వీట్లు చింతపండు ఇవే వచ్చాయి. ఇంకొకటి దోశ ప్యాన్. దోశ అది నాన్ స్టిక్ దోశకే వాడతాను, నాకు క్యాస్ట్ ఐరన్ మీద ఇంకా దోశ వేయడం రాదు, నేను ట్రై చేయాలి. సో అన్నీ అయితే చూపించట్లే ఎందుకంటే పచ్చళ్ళు ఉప్పులు అవే ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్వి లైక్ మేము డిఫరెంట్గా తెప్పించుకుంటాను, నా ఫీలింగ్ ఏంటో అవే చూపిస్తున్నా, మేబీ ఇవి డిఫరెంట్ కాకపోవచ్చు. నేను ఇంగు తెప్పించుకుంటా, ఇంగువ ఫుడ్లో నేను బాగా వాడతా, ఇక్కడిది నాకు అస్సలు స్మెల్ వచ్చినట్టు అనిపించదు. సో ఈ ఇంగువ డబ్బాలు మా అంటే జీడీ ఇంగువ డబ్బాలు 2 పంపించారు. అది కాకుండా ఒక్కొక్కసారి మా మమ్మీ వాళ్ళు కొట్టి కూడా పంపిస్తారు, లైక్ ఊరు నుంచి తెప్పించి ఇంగువ పొడి చేసి పంపిస్తారు. అది ఇప్పుడు లేదు బికాస్ కరోనా, ఎవరు ఊరు వెళ్ళట్లేదు కాబట్టి
అది లేకపోతే ఇది పంపించారు ఇంకా అండ్ దిలీప్ ఏమో కస్టర్డ్ పౌడర్ తెప్పించుకున్నారు బికాజ్ ఇక్కడ ఆయనకి ఫ్లేవర్డ్ దొరుకుతుందంట ఆయనకి ప్లెయిన్ కస్టర్డ్ పౌడర్ కావాలి అని చెప్పి నాకు కస్టర్డ్ పౌడర్ తెప్పించారు మన ఆహా వండకాల్లో నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తా మీకు కస్టర్డ్ ఎలా చేయాలో ఫలుదా చేసిను సో నేను ఎక్కువ స్వీట్లు తిన్ను తినే వాటిలో ఫలుదా నాకు చాలా ఇష్టము सो अंदर ना अड़ी मेरे रोज केकल स्वीट चूपस्ट कंट्रोल स्वीट इष्टम उड़ी जनरली चाल तक तिंटा चूसी आ केक मे बी इंत पीस तिंटा అసలు మొన్న చేసిన రస్మలై కేక్ అయితే 5 స్పూన్స్ తిన్నారే నేను షాక్ అయ్యాను ఎప్పుడు 1 2 స్పూన్స్ కన్నా ఎక్కువ తినరు అలాంటిది 5 6 స్పూన్స్ తినిందంటే లైక్ చాలా షాక్ అయ్యాను కానీ ఫర్దర్ ఇష్టం అది మన బుక్ లో రాసుకుందాము ఫైండర్ లో ఉన్న వాళ్ళ అయితే అక్కడ ఒక ప్లేస్ లో ఫలుదా టూ మచ్ ఉంటది ఆ ప్లేస్ పేరు మర్చిపోయినా ఏంటి టాసే టాసే అనమాట టాసే టాసే టూ మచ్ లో సూపర్ ఉంటుంది మా ఫ్రెండ్ ఒకసారి చెప్తే వెళ్ళాము బెస్ట్ ఫలుదా నేను తిన్న వాటిలో ఓకే సో సంక్రాంతి కదా మా సైడ్ అరిసెలు లేకుండా అసలు పండగ అవ్వదు సంక్రాంతికి మాకు చాలా డిషెస్ చేస్తారు అన్ని మేమేం తెప్పించుకోలే అరిసెలు తెప్పించుకున్నాము కొన్ని ఇది కూడా మేము వద్దు వద్దు అంటే మా అత్తయ్య లేదు చేస్తున్నా కొన్ని అన్న టేస్ట్ చూడండి అని చెప్పి పంపించారు కొన్ని ఉన్నాయి అరిసెలు తింటావా కన్నా ఒక పీస్ ఒకరికి ఇంకో వన్ వీక్ లో నేను లావ్ అయిపోయి వెయిట్ ఉంటే కనుక నన్ను గుర్తుపట్టుకుండా వస్తే కనుక వడే అవకండి ఫుడ్ ఐటమ్స్ వల్లే అసలు ఇవేమో బూడిద గుమ్మడికాయ వడియాలు ఓపెన్ చేయట్లేదు నేను మీకు ఎవరికైనా తెలుసుంటాయి బూడిద గుమ్మడికాయతో వడియాలు చేస్తారు మా సైడ్ బాగుంటాయి ఇవి కూడా ఇవి కూడా ఇంట్లో చేసినవే మా ఇంట్లో గుమ్మడికాయ చేసింది మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో గుమ్మడికాయ కాస్తే దాంతో చేసిన వడియాలు అవి ఇవేమో మేమైతే వీటిని జంతికలు అంటాము ఇవి వివాంగాడి కాదు మోస్ట్లీ దిలీప్ కూడా తింటారు నేను కొంచెం తక్కువే బట్ మేబీ అప్పుడప్పుడు కొద్దిగా నవ్వుతాను ఈ స్నాకింగ్ నా థింగ్ కాదు నేను జనరల్లీ స్నాక్ చేయను ఇది కూడా కొన్ని పంపించారు ఇంకా చెక్కలు కొన్ని చెక్కలు యా ఫుడ్ ఐటమ్స్ అంతే మేము ఎక్కువ తెప్పించుకోము ఎందుకంటే ఇద్దరము అంత సారీ మినీ కాజాల్ లాగా ఉన్నాయి కొద్దిగా క్రాష్ అయిపోయినాయి థ్యాంక్స్ కానీ అప్పటికి బాక్స్ లేసి పంపించారు అంతే అంటావా అవి బేసిక్ గా అవి స్మాల్ స్మాల్ కాజాల్ అవి మినీ కాజాల్స్ ఏంటంటే ఫ్లైట్ లో వచ్చినాయి కదా సో బెల్లం ఏదైతే ఉందో అది కొద్దిగా గట్టిపడింది బయట పడితే సరిపోతుంది బెల్లం కాదు పదవ స్వీట్ వచ్చేసారు మా ఇంట్లో ఏం చేయక్కలే మొత్తం సంక్రాంతి పండగ ఇవే స్వీట్ స్వీట్స్ సో మన ఇంట్లో సంక్రాంతి ఎర్లీగా స్టార్ట్ అయిందండి కరెక్ట్ టైంకి వచ్చింది ప్యాకేజ్ సో ఇది లాస్ట్ బాక్స్ ఇది కూడా ఓపెన్ చేసి చూసేద్దాము దిలీప్ లేడు మధ్యలో వెళ్ళిపోయాడని అనుకోవద్దు వివాన్ని కూడా చూసుకోవాలి కదా సో ఇద్దరం కలిసి షూట్ చేసేవి ఓన్లీ వాడు పడుకున్నప్పుడే ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు లేచాక ఒకళ్ళన్నా కింద ఉండాలి లేకపోతే షూట్ అసలు రికార్డ్ చేయడానికి టైం దొరకదు మేము ఇంత ఎక్కువ పార్సల్ అసలు ఇండియా నుంచి ఎప్పుడు తెప్పిలే ఇదే ఫస్ట్ టైం తెప్పియడము ప్రతిసారి మేము కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ వస్తారు కదా ఇండియా నుంచి మేము వెళ్ళడము లేకపోతే మా అత్తయ్య వాళ్ళు రావడము ఉంటుంది సో బాగానే లగేజ్ ఆ ట్రిప్స్ ద్వారా వచ్చేస్తుంది ఈసారి ఎవ్వరు లేరు అండ్ ఇంట్లోనే ఉన్నాం కదా సో బాగా పచ్చళ్ళు గట్రా తిన్నాము అందుకే ఇంత పెద్ద పార్సల్ వచ్చింది నేను అసలు బట్టలు కూడా జనరల్ తెప్పియాను ఎందుకంటే స్టిచ్చింగ్ అంతా సరిగ్గా సెట్ అవుతుందో లేదో తెలియదు కదా కొన్నాక ఇక్కడికి వచ్చాక అవి సరిగ్గా లూజ్ అయితే అవి ఫిట్టింగ్ చేయించుకోవడం అవన్నీ చాలా కష్టము అదే ఫస్ట్ వీడియోలో కొన్ని బట్టలు నేను అంత హ్యాపీ బట్టలు కాదు మెయిన్గా జ్యువెలరీ అంత హ్యాపీగా లేను ఎందుకంటే క్వాలిటీ అంత గొప్పగా ఏం లేదు కొన్నిటివి మింత్రాలో కొన్నవి సో అందుకే నేను ఎప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి అవి ఇండియా నుంచి పార్సల్ ఇదే ఫస్ట్ టైం తెప్పించా బికాస్ మనం వెళ్ళట్లేదని ఓకే ఇది రైస్ రవ్వ మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు మేము రైస్ రవ్వతో ఉప్పిడి పిండి అని చేసుకుంటాము పెసరపప్పు ఇంకా రైస్ రవ్వ కొద్ది ఉప్మాలా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది అనమాట లైట్గా స్టమక్ మీద వివాన్కి దిలీప్కి చాలా ఇష్టము ఈ రవ్వ ఇక్కడ మాకైతే ఎప్పుడు దొరకలే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు రైస్ ఆరబెట్టుకుని
అంత ఓపిక అయింది అంత బాగా నాకు కూడా రాదు సో అందుకే నేను ఇండియా నుండి తెప్పించుకుంటా ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటా ఒక 2-3 కేజీస్ ఎప్పుడైనా దీంతో మీకు తెలియకపోతే కింద కామెంట్స్ లో చెప్పండి ఉప్పిడి పిండి ఎట్లా చేస్తారో నేను చూపిస్తా చాలా సింపుల్ చాలా బాగుంటుంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా కూడా బాగుంటుంది డిన్నర్ కి నెక్స్ట్ ఏమో పచ్చళ్ళు టమాటా పచ్చడి ఆకాయ పచ్చడి అంతే మేము పెద్దగా మిగతా అంతగా తినము సో గోంగూర నాకు ఇష్టమే కానీ దిలీప్ అస్సలు గోంగూర తినరు ఆయనకు కొంచెం ఎనర్జీ లాగా ఉంది సో అందుకే నేను ఒక్కదాన్నే ఎంత తింటానని చెప్పి తెప్పించాను మళ్ళీ ఫ్రిడ్జ్ లో చాలా రోజులు ఉంటుంది కదా ఇవి పచ్చళ్ళు మేజర్ గా టమాటా ఆవకాయ రెండే ఉన్నాయి మిగతా అదే టమాటా ఎక్కువ ఉంటుంది ఇద్దరికి టమాటా ఎక్కువ ఇష్టము ఆవకాయ కూడా ఇష్టం బట్ ఆవకాయ ఆల్రెడీ ఉంది సో ఎక్కువ తెచ్చింది ఇదిగోండి చిన్న కుక్కర్ ఇది 1 లీటర్ అనుకుంటాను 3 లీటర్స్ కుక్కర్ ఓకే ఇప్పుడు అందరి ఫేవరెట్ శారీస్ చూసేద్దామా ఎక్కువ శారీస్ ఏం తెప్పించలేదు నేను జనరల్లీ కొన్నా అని చెప్పాను కదా ముందే బట్ తెప్పించిన మాత్రం చూపిస్తాం మీకు అంటే ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ అవి వచ్చాయి బాగానే కానీ ఏంటంటే నాకు యుఎస్లో షాపింగ్ బాగా అలవాటు అయిపోయేది నచ్చకపోతే హ్యాపీగా కంఫర్టబుల్ రిటర్న్ ఇచ్చుకోవచ్చు యుఎస్లో ఇక్కడ ఏంటంటే ఫోటోలో ఉన్నది శారీ క్వాలిటీ సరిగ్గా రాలేదనుకోండి మనము రిటర్న్ ఇవ్వలేము అంత ఈజీగా ఇండియాలో తీసుకోరు కూడా సో అందుకే కొద్దిగా ఆన్లైన్లో ఏదైనా కొనడానికి నేను బాగా ఆలోచిస్తాను అనమాట ఇండియా నుంచి తెప్పించుకోవడానికి చీరలు అవి కూడా నేను ఎక్కువ ఆన్లైన్లో ఎప్పుడు కొనలేదు కాబట్టి నాకు అంత మంచి సైట్స్ కూడా ఏం తెలియదు మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి మంచి క్వాలిటీ అండ్ గుడ్ ప్రైస్కి ఇచ్చేవాళ్ళు ప్రస్తుతం అసలు ఎవరిని అడిగినా బట్టలు బాగా రేట్ చెప్తున్నారు ఇండియాలో ఓకే మంచి పర్ఫెక్ట్ ప్యాకింగ్ చేశారు గుడ్ ఫస్ట్ అయితే ఇగోండి ఇది ఎల్లో శారీ ప్లెయిన్ ఎల్లో శారీ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది దీనికి చాలా లైట్ వెయిట్ ఉంది మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను ఫోటో చూసాను కానీ ఫోటోలో తెలియదు కదా కొంచెం నెట్ టైప్ మెటీరియల్ ఉంది బ్లూ కలర్ పళ్ళు కూడా వచ్చింది ఎల్లో నాకు చాలా ఇష్టము ఈ కలర్ చాలా బాగుంది అనిపిస్తుంది నాకు నా దగ్గర ఇంకో ఎల్లో శారీ కూడా ఉండే మా మమ్మీకి ఇచ్చేసా ఇప్పుడు ఓకే దీని మీదకి బ్లౌజ్ ఇట్లా చేయించాను వర్క్ నెక్ మీద ఇంకా హ్యాండ్స్కి వచ్చింది పీటా ప్యాన్ కాలర్ అంటారు కదా బేబీ కాలర్ అని కూడా అంటారు పీటా ప్యాన్ కాలర్ అట్లా పెట్టించాను అనమాట బట్ వైడ్ పెట్టించాను ఎందుకంటే మనం నెక్లెస్లు అవి పెట్టుకుంటాం కదా అవి కనిపించాలి చోకర్స్ అన్ని హ్యాండ్స్కి లాగా ఇది దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ కాదు రా సిల్క్ బ్లౌజ్ పీస్ తీసుకున్నా ఎందుకు అంటే మనం వేరే శారీస్ మీద కూడా వేసుకోవచ్చు కదా ఎల్లో ఇస్ ఎ వెరీ కామన్ కలర్ సో చాలా శారీస్ మీద మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి నేను వేరే మెటీరియల్ తీయించుకుని కుట్టించుకుంటా ఎప్పుడు కుట్టించుకున్నావు కానీ అసలు కుట్టించుడే చాలా తక్కువ ఈ వర్క్ బ్లౌజెస్ నిజంగా చెప్తున్నాను నమ్మతారో లేదు తెలియదు నా పెళ్లికి కుట్టించా 5 ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత 3 ఇయర్స్ బ్యాక్ మా తమ్ముడు పెళ్లికి కుట్టించాను 2 బ్లౌజెస్ మళ్ళీ ఇప్పుడే మా తమ్ముడు పెళ్లికి కూడా మా తమ్ముడు పెళ్లి నా బేబీ షవర్ గోప్రేసం మూడింటికి కలిపి 2 బ్లౌజెస్ కుట్టించా ఆ తర్వాత ఇప్పుడే తర్వాత ఇప్పుడు కుట్టించా మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎప్పుడు కుట్టిస్తానో తెలియదు చూద్దాం నెక్స్ట్ శారీ ఇది నాకు చాలా 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 నచ్చిన శారీ మీకు నచ్చితే కామెంట్స్లో చెప్పండి ఈ బ్లూ కలర్ చెక్స్ నాకు ఎప్పటి నుంచే ఇంట్రెస్ట్ ఉండే కానీ ఫైనల్గా దొరికింది బ్లూ చెక్స్ విత్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది 2 సైడ్స్ బార్డర్ ఉంది కింద సైడ్ది కొద్దిగా వెడల్పు ఉంది పైన దానికంటే చాలా చాలా బాగుంది మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంది నేను కట్టుకున్నాక మీకు చెప్పగలను ఇంకా మెటీరియల్ గురించి శారీ అయితే చూడండి కలర్ కాంబినేషన్ అసలు 2 మచ్ ఉంది కదా ఐ జస్ట్ లవ్ దిస్ శారీ చాలా బాగుంది ఎప్పుడు కట్టుకుంటాను నాకు తెలియదు ఈ కరోనా వైరస్ దయవల్ల లేకపోతే కట్టుకుని ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళేవాళ్ళం దీని బ్లౌజ్ ఇవ్వండి ఇట్లా కుట్టించాను యాక్చువల్లీ బ్లౌజెస్ అన్ని కుట్టించినందుకు మా సిస్టర్ లా శృతికి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ శృతికి చాలా థ్యాంక్స్ చెప్పాలి తనే కుట్టించింది నేను జస్ట్ ఫొటోస్ పంపించా తనకు తెలిసిన వాళ్ళతో మీకు అతను ఏ ఏరియాలో ఉంటారో కూడా నాకు తెలీదు టైలర్ బట్ మీకు డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్స్ లో చెప్పండి నేను కనుక్కుంటాను వాళ్ళు సైనిక్పురిలో ఉంటారు అటు సైడే ఉంటారు అనుకుంటా టైలర్ కూడా కనుక్కొని చెప్తాను చాలా బాగా కుట్టారు ఫిట్టింగ్ అది నేను వేసుకుంటేనే తెలుస్తుంది కదా ఇంకా నేను వేసుకోలేదు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆయనతో నేను కుట్టించుకోవడము వాళ్ళ శృతి మా సిస్టర్లా ఇంకా వాళ్ళ సిస్టర్ ఎప్పటి నుంచో కుట్టించుకుంటున్నారు సో చూద్దాం నేను వేసుకుని బాగా ఫిట్టింగ్ అది వచ్చింది అనుకోండి మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను వేసుకున్నప్పుడు
బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక్కడ అంతా బీడ్స్ బ్లూ కలర్ పెట్టారు. ఇది నాకు చాలా నచ్చింది. ఇక్కడ అందరూ అట్టించుకుంటున్నారు కదా, నేను కూడా ట్రై చేద్దామని అనుకున్నాను. అందుకే ట్రై చేసా. ఇది కూడా రా సిల్క్ తో నేను సపరేట్ బ్లౌజే కుట్టించాను. ఎందుకంటే రెడ్ బ్లౌజ్ తర్వాత ఇంకో నాలుగైదు చీరలు మీద వాడతా నేను ఇప్పుడు దీన్ని అందుకు. సో ఇది అండ్ నెక్స్ట్ శారీ బ్లాక్. ఇది కూడా చాలా చాలా బాగుంది. నాకు ఎప్పటి నుంచో బ్లాక్ శారీ కావాలి అని ఉండే. ఇది ఫస్ట్ అని చెప్పానులేండి. ఇంకొకటి ఉండేది సిల్క్ది, అది ఎప్పుడో కాలేజ్లో అప్పుడో ఒకటి అనుకున్నాను. అది తర్వాత డ్రెస్గా కూడా మార్చా, అది ఎప్పుడైనా వీడియోలో చూపిస్తానండి. లైట్ వెయిట్ ఉంది చాలా. దీని మీదకి బ్లౌజ్ ఏం కుట్టించలేదు. బ్లాక్ కలర్ది క్రాప్ టాప్స్ ఉంటాయి కదా, అది వాడదామని చెప్పేసి నేనేం కుట్టిలేదు. ఆరియల్స్ ఈ రెడ్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు, మ్యాచ్ అవుతుందేమో రఫ్గా. కానీ దీని మీద మెరూన్ ఉంది, సో నేను ఇది అయితే వేసుకోను. దీన్ని ఎట్లా స్టైల్ చేస్తానో మా వీడియోలో మా ఛానల్లో చూడండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎట్లా కట్టుకున్నానో మీకే తెలుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సింపుల్ శారీ, సింపుల్ కాటన్ శారీ లాంటిది. ఇది నేను మింత్రాలో కొన్నాను, ఆ బట్టలు చూపించా కదా ఫస్ట్ బ్లాగ్ ఫస్ట్ పార్ట్లో. దాంతో పాటే ఈ శారీ కూడా ఆర్డర్ ఇచ్చా, కానీ మా మమ్మీ శారీకి ఫాల్ కుట్టించి అప్పుడు వీటితో పాటు పంపించింది, అందుకే వాటిలో రాలేదు. దీనికి కూడా బ్లౌజ్ ఏం కుట్టిలేదు. గోల్డెన్ బ్లౌజ్ నా దగ్గర ఒకటి ఉంది, అదే వాడేద్దాం అనుకున్నా. ఆరెంజ్ బ్లాక్ బ్లౌజ్ కూడా బాగానే ఉంటుందని, ఎందుకంటే శారీ చాలా తక్కువ వెయిట్ ఉంది. నేను 1000 రూపీస్ ఎంతో ఉంది పడిందేమో అంతే శారీస్, 1000 కూడా కాదు ఇంకా తక్కువే పడింది, ఎంతో 700 800 పడిందేమో ఈ శారీ. అది ఇప్పుడు దీనికి బ్లౌజ్ కుట్టేయడానికి ఇంకో 300 పోతుంది. శారీ ఎన్ని రోజులు వస్తుందో తెలియదు మన క్వాలిటీ, మళ్ళీ ఇప్పుడు బ్లౌజ్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయడము అనేసి ఏం గుట్టిలే. బట్ శారీ అయితే బాగుంది, సింపుల్గా ఉంది. ఇది ఉంది ఇట్లా కింద ఇలా వచ్చింది, పళ్ళు ఎలా వచ్చింది చూద్దాము. నాకు ఇట్లా లైట్ వెయిట్ శారీస్ చాలా ఇష్టము, ఎందుకంటే వేసుకోవడం ఈజీ, ఎక్కువసేపు పట్టదు అండ్ చాలా ఎలిగెంట్గా ఉంటాయి. ఎక్కువ భారీ భారీ ఉన్న శారీలు జనరల్లీ ప్రిఫర్ చేయను. ఓకే ఈ కలర్ కూడా బాగుంది కదా, కొద్దిగా డిఫరెంట్గా ఉంది కలర్. ఓకే సో అది అండి మా ఇండియా పార్సెల్. ఈ ఇండియా నుంచి పార్సెల్ వస్తుందంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో నేను చెప్పలేను. మేమైతే డిహెచ్ఎల్ వాళ్ళు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటాము. ఫుడ్ ఉంటుంది, బట్టలు ఉంటాయి. ఇండియా పార్సెల్ ఇస్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. యుఎస్లో తెప్పించుకునే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, ఫుడ్ దగ్గర నుంచి బట్టల వరకు సోపుల వరకు అన్ని తెప్పించుకుంటారు అందరూ. డిపెండ్స్ మన నీడ్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తెప్పించుకుంటారు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నాకు కింద కామెంట్స్ చెప్పండి మీరు ఇండియా పార్సెల్ ఏం తెప్పించుకుంటారు, నేను మీరు కామన్గా తెప్పించుకునేవి ఏమైనా ఉన్నాయా. సో కింద కామెంట్స్ చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.